హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పచ్చిబొప్పాకాయ ఫ్రై చూపిస్తున్నానండి. తురుముకుని చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు, అండ్ హెల్దీ కూడా అండి. ఫస్ట్ నేను పచ్చిబొప్పాకాయ పైనున్న ఈ తోలు అనేది తీసేసి నీట్గా వాష్ చేసుకుంటున్నానండి. కంపల్సరీగా పైన తోలు తీసేసిన తర్వాత వాష్ చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది, జిగట జిగటగా కూడా ఉంటుందండి. అంటే పాలు ఉంటాయి కదా పచ్చిబొప్పాయి మీద, ఆ పాలు దానివల్ల స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుండదండి, జిగటగా ఉంటుంది. కంపల్సరీగా కడుక్కుని వాటిని కట్ చేసుకుని తురుముకోవాలండి. మనం క్యారెట్ తురుముకుంటాం కదండి, సన్నగా గ్రేట్ చేసుకుంటాం కదా, అలాగా తురిమేసుకోవాలి. తురుముకుని పక్కన పెట్టుకున్న తర్వాత పోపు వేసేసుకుంటున్నానండి. దానికోసం 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకుని వేగిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ కూడా ఇలా వేసుకుని వేయించుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కంప్లీట్గా వేగిపోవాలండి ఆనియన్స్, అప్పుడే ఆ స్వీట్నెస్ అది పోతుంది ఆనియన్స్లోది. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని వేయించుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత చూసారు కదండి, ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను నేను. మొత్తం పచ్చిబొప్పాయినంతా కూడా ఇలానే గ్రేట్ చేసి పెట్టుకుని వేసేసుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తొందరగా వేగిపోతుందండి మనకి ఇది. క్యారెట్ ఎలాగో సేమ్ అలాగే అనుకోండి, క్యారెట్ లాగే ఉంటుంది స్వీట్గా, కానీ టేస్ట్ మాత్రం గుమ్మడికాయ టేస్ట్ లాగా ఉంటుందండి తినేటప్పుడు. వేగిపోతుందండి క్యారెట్, వేగినంత టైమే పడుతుంది మనకి ఇది వేగడానికి కూడా. లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలండి. 1/2 వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి నేను. ఇక్కడ చూసి వేసుకోండి, తీయగా ఉంటుంది కదా, కొంచెం పడుతుందండి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ రెసిపీలో, చూసి వేసుకోండి. మరి ఎక్కువ కాకుండా నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకుని వేయించేసుకుంటున్నానండి. కంప్లీట్గా వేగిపోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక 1/2 కదండి వేయించాము, ఇప్పుడు కంప్లీట్గా వేయించేసుకోవాలి. కంప్లీట్గా వేగిపోయిందండి. కొంచెం తిని చూస్తే మీకే అర్థమైపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుందండి మనకి ఈ రెసిపీ. ఫైనల్గా కారం వేసేసుకుంటున్నాను నేను. కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, పచ్చిమిర్చి టేస్ట్ కన్నా కూడా. అందుకని కారపొడే వేసుకుంటున్నాను నేను. ఫైనల్గా వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే మన పచ్చి బొప్పాస్కాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేదన్నా వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.